తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రానికి వరద మరింత పెరిగింది. నగరాల్లో అయితే భారీ వర్షాలతో రోడ్లు నీట మునుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. పెదవాగు ప్రాజెక్టు భారీ వరద రావడంతో పూర్తిగా నిండింది. గండిపడి వరద నీరు పారింది. దాంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. గండిపడిందన్న వార్తలు విన్న అధికారులు వెంటనే పెదవాగు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో గేట్లను ఓపెన్ చేశారు. పెదవాగు నుంచి ఒక్కసారిగా వరద వెళ్లి దిగువన ఉన్న గ్రామాలను ముంచెత్తింది. ప్రాజెక్టు సమీపంలో ఉన్న బచ్చువారిగూడెంలో వాగు ఉప్పొంగింది. భయంకరంగా ప్రవహిస్తున్న వాగులో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు చెట్లపైకి ఎక్కారు. సాయం కోసం చూశారు. ఇక జిల్లా అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరదలో చిక్కుకున్న దాదాపు 20 మందిని సురక్షితంగా కాపాడారు. మరోవైపు పెదవాగు వరద ఉధృతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షిస్తున్నారు. పెదవాగుకు గండిపడటం, గేట్లు ఎత్తి దిగువకు నీరు ఒక్కసారిగా వదలటంతో దిగువన ఉన్న గ్రామాలు నీట మునిగాయి. మేడేపల్లి, కమ్మరిగూడెం, ఊటగుంపు, అల్లూరినగర్, రామవరం, మాధవరం, గుళ్లవాయి, పూచిరాల, వేలేరుపాడు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. కొన్ని గుడిసెలు వరదనీటి ఉధృతిని తట్టుకోలేక కూలిపోయాయి. ఆలయాలు కూడా వరదనీటిలో మునిగిపోయాయి. పంట నష్టం కూడా భారీగా జరిగిందని తెలుస్తోంది. నివాసాలను కోల్పోయిన వారు తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరోవైపు పంట నష్టం కూడా భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.